మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రశ్నించే గొంతుల్ని పీడీ యాక్ట్తో నులిమేయాలని చూస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. హామీల అమలును, అవినీతిని, అసమర్థ నిర్ణయాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులను అణగదొక్కేందుకు దొడ్డిదారులు ప్రయత్నిస్తోంది. పీడీ యాక్ట్ని సవరించి దాన్ని సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రయోగించడానికి సిద్ధం చేస్తోంది. ఓవైపు ఐటీడీపీ ద్వారా మహిళలు వైఎస్ఆర్సీపీ నేతలపై అత్యంత జుగుప్సాకర ప్రచారం చేయిస్తోంది. పీడీ యాక్ట్ ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల రోజులుగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై వందల కొద్దీ తప్పుడు కేసులు బనాయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కళ్లు చల్లబడడం లేదు. తమ అవినీతిని, హామీలు అమలు చేయకపోవటాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై మరింత కక్షపూరితంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందుకోసం దొడ్డిదారిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైలుకు పంపాలన్న కుయుక్తి పన్నింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పీడీ యాక్ట్ సవరణ బిల్లుకి ఆమోదం లభించింది. ఈ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపింది చంద్రబాబు ప్రభుత్వం. నేరాల నియంత్రణ కోసమే ఈ చట్టాన్ని సవరించినట్టు ప్రభుత్వం చెప్తున్నా, బిల్లు అసలు టార్గెట్ మాత్రం సోషల్ మీడియా యాక్టివిస్టులే. సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, కేసులే అవసరం లేదని సాక్షాత్తు సుప్రీంకోర్టే స్పష్టంగా చెప్పింది. కానీ ఏపీలోని టీడీపీ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానానికి అతీతమన్నట్లుగా వ్యవహరిస్తోంది. తమకు గిట్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా పీడీ యాక్ట్ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై వందల కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం వారిని మరింత ఇబ్బంది పెట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఫేక్ డాక్యుమెంట్స్ అఫెండర్స్, సైబర్ క్రైమ్ అఫెండర్స్ ని ఈ బిల్లులో చేర్చింది. నేరుగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఈ పీడీ యాక్ట్ ప్రయోగిస్తామంటే సుప్రీంకోర్టు నుండి చీవాట్లు తప్పవని భావించిన ప్రభుత్వం పరోక్షంగా సోషల్ మీడియా టార్గెట్గా సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ యాక్ట్ 1986ని దోపిడీదారులు, గూండాలు, డ్రగ్స్ మాఫియా, అక్రమ మద్యం, నాటుసారా తయారీదారులు, మానవ అక్రమ రవాణా చేసేవారిపై ప్రయోగిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలనే ఆలోచన చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చింది. ఇక మీదట ప్రమాదకర నేరాలు చేసేవారితో పాటు సైబర్ నేరాలకు పాల్పడే వారిపై కూడా పీడీ యాక్ట్ ప్రయోగించేలా చట్ట సవరణ చేశారు. ఐటీ నేరస్తులు, ఫేక్ డాక్యుమెంట్ నేరస్తుల కోటాలోనే సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధించాలన్నదే చంద్రబాబు ప్రభుత్వం అసలు లక్ష్యం. నేరుగా సోషల్ మీడియా యాక్టివిస్టులను ప్రస్తావించకుండా ఇలా ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టి ఆ తర్వాత తమకు గిట్టని వారందరిపైన పీడీ యాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించడంపై కూటమి ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.